తెలియని జిల్లా వ్యాప్తంగా తక్షణమే ఫారెస్ట్ ప్రభుత్వ అధికార దాడులు ఆపాలి జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్ ప్రభుత్వ అధికార దాడులు ఆదివాసీ గిరిజనులపై ఫారెస్ట్ వాళ్ళ దాడులు జనాలు ప్రజలపై ఫారెస్ట్ వాళ్ళ దాడులు జనాలు ఆదివాసీలు నివాసం ఉండేటువంటి సెక్షన్ 5 ప్రకారంగా ఇవన్నీ కూడా ఈ షెడ్యూల్డ్ ఏరియాలో వచ్చే భూములు. ఈ భూముల్లో నుంచి వాళ్ళు అక్కడే పుట్టారు, వాళ్ళ దాతలు ముత్తాతలు అందరూ అక్కడే పుట్టారు, వాళ్ళు నెలగొట్టేస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు ఈ భూములు, ఎవరికి ఇస్తున్నారు? వీళ్ళ నెలగొట్టేసి పోలవరం పేరు, ఇంకో పేరు, లేకపోతే భద్రాద్రి పేపర్ బోర్డు మీద పేరు, ఈ విధంగా చేస్తూ వీళ్ళ కడుపుల్లోంచి లాగేసి ఈ ఎంగిల్ మెతుకులు వాళ్ళ నోట్లో పెడుతున్నారు. ఇటువంటి పద్ధతులు మేము నిరసిస్తున్నాం. కేసీఆర్ గారు నేను వస్తా నేను పరిష్కారం చేస్తా, ఇంకెన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు ఇటువంటి అబద్ధాలు చెప్తావు, చెప్పొద్దు. అట్లా వస్తే నువ్వు అవసరం, నువ్వు రాలేవు కూడా అన్ని చోట్ల, నువ్వు ఎట్లా పోగలుగుతావు? అందువలన నువ్వు విధానపరంగా నిర్ణయం చేయి ఈ అంశాలు. ఇంకో 2005 పూర్వం ఏ భూములు ఐడెంటిఫై అయినాయో ఆ భూముల నుంచి వేదకాలు చేయడానికి వీల్లేదు. కొత్తగా ఇప్పుడు ఎవరిని కొట్టనీయొద్దు, కానీ ఆల్రెడీ సాగు చేసుకుని వ్యవసాయంగా ఉన్న భూములు కనపడతాయి మనకి, అడిగి ఉంటే అది వేరు, వ్యవసాయం చేసుకుంటున్న భూములు వాటి జోలికి వెళ్ళొద్దు అని కొన్ని నిర్దిష్టమైనటువంటి సూచనలు. అవసరమైతే గిరిజన ఉద్యమాల పేరుతో అనేక మంది ఐఏఎస్లు అయి ఉండి కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, గిరిజనుల కోసం దాదాపు ఉద్యమకారులాగా పనిచేశారు. అటువంటి వాళ్ళతో కమిటీ వేసి ఆ విధంగా సమస్యలు పరిష్కారం చేయి. అలా కాకుండా అడిగిన వాళ్ళందరినీ అటు మోడీ అయినా కేసీఆర్ గారైనా దేశద్రోహం పేరుతో దేశద్రోహుల్లాగా అడిగేవాళ్ళే దేశద్రోహులు, వేదాల ధరం పోరాడేవాళ్ళే దేశద్రోహులు. వీళ్ళకేమో కాళ్ళకి చేతులకి చైన్లు వేసి మన స్టాన్ స్వామి వరవర్రావు గారు, అదేవిధంగా సాయిబాబు గారు, వీళ్ళేమి చేయడంలో మగ్గారా? దొంగలు భూములు ఆక్రమణ చేసేవాళ్ళు వీళ్ళు మాత్రం దొరలా తిరుగుతారా? ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ బోర్డు ఈ వ్యవసాయ కాలంలో బోర్డు భూము సాగుదారుల్ని ఇబ్బంది పెట్టొద్దు. పెడితే మొన్న 2018లో ఖమ్మం జిల్లాలో బోర్డు భూముల సాగుదారుల ఆగ్రహం వల్లనే టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో ఓడిపోయింది ఆ ఖమ్మం. ఆ సమస్య లేని చూడదు. అందుకని అటువంటి స్థితి తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ప్రజల్ని వాళ్ళ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేయాలని మేము కోరుతాము.